హాయ్ ఫ్రెండ్స్ విజయని ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ డిఎస్సికి సంబంధించి చూసినట్లయితే కనుక ఆన్లైన్పై ఆందోళన అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అది నర్సాపురం భీమవరం అభ్యర్థులు ఆదివారం చాలా ఆందోళన అనేది చేయటం జరిగింది అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సంఘీభావం కూడా వాళ్ళకి రావటం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇరవై మూడు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నందున తక్షణమే జంబో డిఎస్సి నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు దీనికోసం వాళ్ళు నిరాహార దీక్షలు అదేవిధంగా ధర్నాలు అనేవి చేస్తూ ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళకి సపోర్ట్గా ప్రైవేటు టీచర్ అసోసియేషన్ నేత అంబేద్కర్ రూపొందించిన ఫార్మెట్ ప్రకారమే ఎగ్జామ్స్ జరగాలని వాళ్ళు తెలియచేయడం జరిగింది ఆన్లైన్ అనేది మాకు వద్దు ఆఫ్లైనే కావాలని వాళ్ళు అడగడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఇంకా వివరాల్లోకి వెళ్తే ఒకే సిలబస్ వారం పాటు పరీక్షలు ఎస్జిటి కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది రోజులు టూ సెషన్స్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే పదహారు పేపర్లను రూపొందించి రెడీగా ఉంచడం అనేది జరిగింది పదహారు పేపర్లలో కనుక చూసుకుంటే కనుక ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఒకటి సింపుల్ వేలో ఉండొచ్చు అండ్ అదేవిధంగా డిఫికల్ట్ పేపర్స్ అనేవి ఉండొచ్చు అంటే ఎవరికైతే డిఫికల్ట్ పేపర్లు వస్తాయో వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా నష్టపోయే అవకాశం ఉంది సింపుల్ పేపర్లు వచ్చినటువంటి వాళ్ళకి అది ఒక మంచి అవకాశం కింద ఉండొచ్చు కాబట్టి ఇక్కడ బాగా చదివిన వాళ్ళే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని వాళ్ళు తెలియచేయటం అనేది జరిగింది పదహారు పేపర్లు అనేవి అది కరెక్ట్ అయిన విషయం కాదని తెలియచేయటం జరిగింది కాబట్టి ఆఫ్లైన్లో పెడితేనే అందరికీ న్యాయం జరుగుతుంది కష్టపడే వాళ్ళకి కూడా ఒక న్యాయం అనేది జరుగుతుందని వాళ్ళు తెలియచేయటం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఆల్రెడీ పరీక్ష కేంద్రాలని ఎంపిక చేసుకోవటం జరిగింది ఇక మిగిలింది ఏంటంటే హాల్ టికెట్లు డౌన్లోడ్ ఒకటే ఫ్రెండ్స్ ఒకే ఒకటి మాత్రం ఇంకా పెండింగ్లో ఉంది ఎస్జిటి ఎస్జిటి వచ్చే నెల అంటే డిసెంబర్ మూడు నుండి ఆప్షన్స్ అనేవి తొమ్మిది వరకు ఇవ్వటం అనేది జరుగుతుంది ఇక రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంచుమించు ఇక ఎస్జిటి ఒకటే ఉంది ఇక హాల్ టికెట్ డౌన్లోడ్ యొక్క షెడ్యూల్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎందు గురించి అంటే ఎస్ఏ వచ్చి ఎస్ఏ నాన్ లాంగ్వేజ్ డిసెంబర్ ఒకటిన హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ అవుతాయి ఎస్ఏ లాంగ్వేజెస్ డిసెంబర్ మూడున మూడు నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ డిసెంబర్ ఐదున హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతాయి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే టీజీటీ డిసెంబర్ తొమ్మిదిన హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతాయి లాంగ్వేజ్ పండిట్లు పీఈటి కూడా డిసెంబర్ తొమ్మిది మ్యూజిక్ క్రాఫ్ట్ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ డిసెంబర్ తొమ్మిదినే సెకండరీ గ్రేడ్ టీచర్స్ మాత్రం అంటే ఎస్జిటి డిసెంబర్ పదిహేడు నుంచి వాళ్ళకి హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ అవుతాయి ఫ్రెండ్స్ ఒకసారి ఈ డేట్స్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి అంటే ప్రభుత్వం వాళ్ళ షెడ్యూల్ ప్రకారం డేట్స్ అనేవి ఇచ్చుకుంటూ వెళ్తున్నప్పటికీ ఇంకా డిఎస్సి అభ్యర్థులు మాత్రం ధర్నాలు చేయటం అనేది ఏదో విధంగా సాధించాలి ఏదో విధంగా టైం అనేది పెంచుకోవాలి అని వాళ్ళ యొక్క ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ సరే చివరికి ఏమవుతుందో వెయిట్ చేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్